అత్యాశకుడలు మ్యాజికల్ లిప్స్టిక్. అనగనగా ఒక ఊరిలో అనసూయమ్మ అనురాధ అనే ఇద్దరు అత్తాకుడళ్ళు ఉండేవాళ్ళు. అత్త అనసూయమ్మ చాలా మంచిది, పద్ధతులు సాంప్రదాయాలు తెలిసిన మనిషి. కోడలు అనురాధకి అత్యాశ ఎక్కువ, ఏ పని చేసినా అందులో లాభం ఎంత ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు అనురాధ ఫంక్షన్ కి రెడీ అవుతూ ఉంది. అద్దంలో చూసుకుంటూ హడావిడిగా ముఖానికి మేకప్ వేసుకుంటూ తనలో తాను ఇలా అనుకుంటుంది, అయ్యయ్యో ఫంక్షన్ కి లేట్ అయిపోతుంది, త్వరగా రెడీ అయిపోవాలి అని హడావిడిగా మేకప్ వేసుకుంటూ ఉండగా పక్కనే ఉన్న లిప్స్టిక్ కింద పడి విరిగిపోతుంది. దాంతో అనురాధ మనసులో ఇలా అనుకుంటుంది, అయ్యో బంగారం లాంటి లిప్స్టిక్ ఇరిగిపోయింది, ఇప్పుడేం చేయాలి, ఫంక్షన్ కి లేట్ అయిపోతుంది, లిప్స్టిక్ లేకుండా ఫంక్షన్ కి ఎలా వెళ్లేది అని ఆలోచిస్తూ ఉండగా తన అత్త అనసూయమ్మ దగ్గర లిప్స్టిక్ ఉందని గుర్తు చేసుకుంది. తనలో తాను, నాకు బాగా గుర్తుంది, గుడిలో జానపద గీతం పాడడానికి వెళ్లే ముందు అత్తమ్మ ఆ లిప్స్టిక్ పెట్టుకుని వెళ్లేది. ఛా, సమయానికి అత్త కూడా ఇంట్లో లేదు, సర్లే ఎలాగో అత్తమ్మ అల్మార్లోనే ఉంటుంది కదా, ఈ రోజుకి ఆ లిప్స్టిక్ తోనే అడ్జస్ట్ అయిపోతా అని మనసులో అనుకుని అల్మారాలో ఉన్న లిప్స్టిక్ తీసుకుని తన పెదాలకి పూసుకొని ఫంక్షన్ కి వెళ్తూ ఉంది. ఆ విషయం అనురాధకి తెలియదు, అది మ్యాజిక్ లిప్స్టిక్ అని. ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అవుతుంది. ఫంక్షన్ లో అనురాధ ఫ్రెండ్ అనురాధని చూసి, హే అను, ఏంటి ఇంత లేటు అని అడుగుతుంది. దానికి అను, ఆటో డ్రైవర్ వచ్చుడికి వాడి నడుపుడికి అయిందమ్మా ఇంత లేటు అని అంటుంది. కాని అనురాధ మామూలుగా చెప్పినా తన ఫ్రెండ్ కి మాత్రం, ఆటో 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 బండి, ఎంత మంచి ఆటో బండి, ఊరు వాడ తిప్పేనండి అంటారండి అంటారండి, దడక 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 దీని చక్కనైన నడక, జోలపాట కాదా చిలక. అది విన్న తన ఫ్రెండ్ షాక్ అవుతుంది. అనురాధతో, ఏంటే వెటకారమా, అది నార్మల్ గా చెప్పొచ్చు కదా, పాట పాడి చెప్పాలా అని అంటుంది. అది విని షాక్ అయిన అనురాధ మనసులో, ఏందిది దీనికి పిచ్చిగిట్టలేసిందా ఏంది, నేను పాడుతున్నా అంటుంది, నేను నార్మల్ గానే చెప్పాను కదా అని అనుకుని తన ఫ్రెండ్ తో ఇలా అంటుంది, నీకు పిచ్చి బాగా లేసిందే, నేను పాడట్లేదే తల్లి, చెప్తున్నాను సరిగ్గా వినవే వినవే తల్లి అని పాడుతుంది. అది విన్న అనురాధ ఫ్రెండ్ ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళంతా నవ్వుతారు. ఆ ఫంక్షన్ కి వచ్చిన ఒక ఆమె, హే మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది అని అంటుంది. తన చేతికి మైక్ ఇచ్చి స్టేజ్ పైకి తీసుకుని వెళ్లి తనతో ఇలా అంటుంది, మా కోసం ఒక పాట పాడండి ప్లీజ్ అని అంటుంది. దానికి అనురాధ షాక్ అవుతుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, ఏందిది వీళ్ళు నన్ను పాడమంటున్నారు, నా గొంతే బర్రె గొంతు, ఇక నేను పాడితే అసలు ఉంటారా ఈ జనాలు, సర్లే వాళ్ళ కర్మ ఎవరేం చేయలేరు అని పాడటం మొదలు పెడుతుంది. జనాలు అంతా హాయిగా వింటూ ఉన్నారు. అది చూసిన అను షాక్ అవుతూ ఉంది. స్పీకర్స్ లో తన వాయిస్ విని తనే షాక్ అయింది. అప్పుడు తనకి అర్థమైంది, ఇదంతా మా అత్తగారి మ్యాజిక్ లిప్స్టిక్ వల్ల తను ఇలా చేయగలుగుతున్నానని అర్థమైంది. అంటే నేను పెట్టుకుంది మ్యాజిక్ లిప్స్టిక్ అన్నమాట, అందుకే మా అత్తమ్మ గుళ్ళో కచేరీ పాడడానికి వెళ్లేటప్పుడు ఈ లిప్స్టిక్ పూసుకొని వెళ్తుందన్నమాట అని మనసులో అనుకుంది. తన పాట విన్న వాళ్లంతా అనురాధని ప్రశంసల వర్షం కురిపించారు. అందులో ఒక వ్యక్తి, వా వాట్ ఏ వాయిస్, లతా మంగేష్కర్ మళ్ళీ పుట్టినట్లుంది, ఏం వాయిస్ అసలు, మీరు ఇక్కడుండాల్సిన వాళ్ళు కాదు అని అంటాడు ఇంకొక లేడీ అనురాధతో. ఈ వీక్ లో మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే ఉంది, మీరు గనక అక్కడ షో చేస్తే మీకు 10 లక్షలు ఇస్తాము, కాదు అనకండి అని అంటుంది. అది విన్న అనురాధ షాక్ అవుతుంది. పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తి, అవునండి మీ వాయిస్ మామూలుగా లేదండి, నిజంగా మీరు సినిమా సింగర్ అవ్వాల్సిన వాళ్ళు, కానీ ఇక్కడున్నారు, మీరు మాకు ఒక స్టార్, ఒక సెలబ్రిటీ అండి, ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని తన దగ్గర నుంచి ఆటోగ్రాఫ్ తీసుకుంటాడు. అలా చాలా మంది తనని పొగుడుతూ ఉంటారు. అనురాధ వాళ్ళందరూ పొగడటంతో ఎంతో సంతోషిస్తుంది. అలా ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఎవరితో మాట్లాడినా అది పాటలా రాకపోయేసరికి ఆ మ్యాజిక్ లిప్స్టిక్ పవర్ 3 గంటలే ఉంటుంది అని అర్థం చేసుకుంది.
ఇంట్లోకి వెళ్లి చూస్తే అనురాధ అత్తమ్మ అనసూయమ్మ తన మ్యాజికల్ లిప్స్టిక్ కోసం వెతుకుతూ ఉంది. అనురాధ రాగానే అనసూయమ్మ, అమ్మా నా లిప్స్టిక్ నువ్వేమన్నా చూసినావానే? లేదత్తమ్మా అని చెప్పి తన రూమ్ లోకి హడావుడిగా వెళ్తుంది. అది చూసిన అనసూయమ్మకి అనుమానం వస్తుంది. ఏందిది నా లిప్స్టిక్ గురించి అడిగితే వెంటనే గట్ల జల్దిగా పోయి రూమ్ లోకి పోయింది, ఏదో తేడా కొడతాంది అని అనుకొని అనురాధ రూమ్ కి వెళ్లి తొంగి చూసింది. రూమ్ లో అనురాధ ఆ మ్యాజిక్ లిప్స్టిక్ చూస్తూ ఇలా అనుకుంటూ ఉంది. అమ్మో ఈ రోజు ఈ మ్యాజికల్ లిప్స్టిక్ వల్లే నన్ను ఎంతో మంది ప్రశంసించారు. రేపు జరిగే పాటల పోటీనే కాదు, ఆమెవరో బర్త్డే పార్టీలో సాంగ్ పాడితే 10 లక్షలు ఇస్తా అంది కదా, అది కూడా పాడేస్తే అబ్బా అటు 10 లక్షలు ఇక్కడ జడ్జెస్ ఇంప్రెస్ అవుతే ఇక సినిమా అవకాశం పిలిచి మరీ ఇస్తారు, అప్పుడు పైసలే పైసలు. మా అత్త దగ్గర ఇంత మంచి వస్తువు ఉన్నా ఎలా వాడుకోవాలో తెలీదు. నేను చూడు ఒక్క రోజులోనే స్టార్ అయిపోయాను, కానీ ఆమె మాత్రం కచేరీలో దేవుడి సంకీర్తనలు పాడుతూ కూర్చుంది. అయినా అందరికీ మనంత తెలివి ఉండదు కదా, ఎలాగైనా ఈ మ్యాజికల్ లిప్స్టిక్ తో పెద్ద స్టార్ అయ్యి ఫుల్ పైసలు కమాయించాలి అని అనుకుని మురిసిపోతూ ఉంది. అదంతా విన్న అనసూయమ్మకి చాలా కోపం వచ్చింది. తనలో తాను ఇలా అనుకుంది, ఓహో అంటే గా లిప్స్టిక్ ఇది తీసుకుందన్నమాట, హోసే పిచ్చిదానా, గా మ్యాజిక్ లిప్స్టిక్ నేను దేవుడి సంకీర్తనలు పాడడానికే పూసుకుంటానే, ఎలాగైనా జనాలలో అజ్ఞానం పోయి మనసుని దైవ చింతనలోకి పెడతారని. కాని పాటల పోటీలంటేనే గది ప్రతిభ ఉన్నవాళ్ళకే, నీలా రాగం కూడా తెలియని వాళ్ళకు కాదు, అది ప్రతిభతోనే గెలవాలి, మ్యాజికల్ వస్తువులతో కాదు. అక్కడ ఎంతో మంది ఎన్నో రోజులు సాధన చేసి తన సొంత ప్రతిభతో పాడడానికి వస్తారే, నీ వల్ల అలాంటి వాళ్ళకి అన్యాయం జరగనివ్వను అని మనసులో అనుకుని తన అత్యాస కూడలికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే అనురాధ పాటల పోటీలకి వెళ్లామని రెడీ అవుతూ ఉండగా అనసూయమ్మ మెల్లిగా అనురాధ పర్సులో నుంచి ఆ మ్యాజిక్ లిప్స్టిక్ తీసుకుని దాని బదులు అందులో మామూలు లిప్స్టిక్ పెడుతుంది. అనురాధ అది మ్యాజిక్ లిప్స్టికే అనుకుని అది ఉన్న నమ్మకంతో కాంపిటీషన్ కి వెళ్లిపోతుంది. అక్కడ స్టేజ్ పైన పాట పాడే ముందు ఆ లిప్స్టిక్ ని ఆమె పర్సులో నుంచి తీసి పూసుకొని పాట పాడటం మొదలు పెడుతుంది. అది విన్న జనాలకి పిచ్చి లేస్తుంది, కొందరికి కోపం వస్తుంది, ఇంకొందరికి వాంతులు వస్తాయి, డిసిషన్ చెప్పే జడ్జికి మైకం వచ్చి పడిపోతాడు. అక్కడ జనాలు గట్టి గట్టిగా అరుస్తూ ఇలా అంటారు, పొలానికి రానిచ్చింది ఈమా ఈమ బర్రె గొంతు అని గట్టిగా తిడతాడు ఇంకొక లేడీ. అయ్యో అయ్యో ఎవరైనా ఆమెను ఆపండయ్యా బాబు, మా ఆయన నిన్న నిన్నదే కాదు మొన్న నిన్న అన్నం కూడా కక్కేసిండు, ఎవరైనా మా ఆయనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండయ్యా అని అంటుంది. ఇదంతా చూసిన అనురాధ షాక్ అవుతుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, ఏంటిది జనాలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు, అసలు ఏం జరిగింది, కొంపతీసి ఈ మ్యాజికల్ లిప్స్టిక్ లో మ్యాజిక్ అయిపోయిందా ఏంటి అని అనుకుంటుంది. అప్పుడు జనాలు కోపంతో ఆమెను తిడుతూ ఆమెను గుడ్లతో టమాటాలతో కొడతారు. దాంతో అనురాధ అక్కడి నుంచి ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. అనురాధని అలా చూసిన అనసూయమ్మకి జరిగిందంతా అర్థమవుతుంది. తనలో తాను, తిక్క కుదిరింది బిడ్డకి, స్టార్ అవుతుందంట స్టారు, ఇప్పుడు చూడు అందరి ముందు బఫూన్ అయింది. అందుకే పెద్దలు అంటారు మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అని. షార్ట్కట్ లో పెద్దగా అయిపోవాలని అత్యాసకు వెళ్తే ఇగో గిట్లనే అవుతుంది అని అనుకుని అని నవ్వుకుంది. అనురాధకి బుద్ధి వచ్చి ఇక తన పని తాను చేసుకుంటూ ఉండిపోయింది. ఆ తర్వాత రోజు నుంచి అనురాధ తన జన్మలో లిప్స్టిక్ పూసుకునే లేదు. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.